దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని కృపను బట్టి మరి జీసస్ అకాడమీ బైబుల్ కాలేజ్ వారు నిర్వహించు జీవ అన్వేషణ టీవీ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు దేవుని వాక్యము బోధించటానికి, దేవుని వాక్యము ధ్యానించటానికి ఇటు అవకాశం ఇచ్చిన మరి కాలేజీ వారికి, అలాగే పార్థన టీవీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి రాత్రి కాలమందు మరి దేవుని వాక్యము బోధించటానికి నిలబడుతూ ఉండగా, దేవుని సత్య గ్రంథంలో నుంచి దేవుని మాటలు వివరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం బోధిస్తూ ఉండగా, ఆయన ఆత్మతో అభిషేకించబడాలని, ఆయన వాక్యాన్ని బోధించాలని ఆశపడుతూ ఉండగా, మరి దేవుడు మన పక్షముగా ఉండి కార్యము సిద్ధం చేయాలని ఆశపడి దేవుని పక్షంగా నిలబడుతున్న నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని బలముగా వాడబడాలని, మరి దేవుని పేరట మరి నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈరోజు మీ ముందు ఈ మాటలన్నీ కూడా పెడుతూ ఉన్నాను. నా ప్రియ ప్రజలారా, నా ప్రియమైన జనాంగమా, మరి దేవుని వాక్యము క్రమముగా వారం వెంబడి వారము మరి రాత్రి కాలమందు టీవీలో మరి ప్రతి రాత్రి గురువారము 9:30 నుంచి 10 వరకు ప్రార్థన టీవీ కార్యక్రమంగా భాగంగా మరి ప్రార్థన టీవీలో ప్రతి వారం కూడా మరి సోషల్ మీడియా ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పక చూడండి. దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆశ కలిగి ఉండండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగంలో నా మాటలు వివరణ చేసుకుందాం. ఆ మాటలు వింటున్నప్పుడు మనం జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా నడుద్దాం. మరి దేవుని వాక్యంలోకి వెళదాం. అదే ఇలాప వాక్య గ్రంథాన్ని మనం బోధించుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ వాక్య గ్రంథంలో భాగముగా మరి దేవుని వాక్యము కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అదే ప్రకారంగా మరి ఇలాప వాక్య గ్రంథము 5:9 నుంచి కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. చాలయ్య, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభా మరొక్క ఆయా ఈ మెసేజ్లో ప్రభా నీ పక్షంగా నిలబడుతూ ఉండగా, మరి గత వారం మడి వారము ప్రభా నీ వాక్యాన్ని అందించడానికి సహాయం చేస్తూ ఉన్నారు, నీ ఆత్మాధ్యయనం జరిగించుచున్నారు. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మందు నీ పక్షంగా నిలబడుతూ ఉండగా ప్రభా నీ ఆత్మతో నన్ను అభిషేకించండి, నీ చిలువ చాటును మరుగుపరచండి. ప్రభా నాతోను వింటున్న ప్రజలతోను నీ వాక్కు ద్వారా మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యిర్మీయా ప్రవక్త రాసిన ఇలాప వాక్య గ్రంథము 5:9 మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎడారి జనుల ఖడ్గబలం వలన మా ప్రాణము తెగింప మా ధాన్యము తెచ్చుకునిచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మా ధాన్యము తెగించి, మా ప్రాణాలు తెగించి మా ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సమృద్ధిని వారికి ఇస్తే వారు దేవుని మాట విననందున వారు ప్రాణాలు తెగించి ఆహారం తెచ్చుకోవాలని పరిస్థితి, ధాన్యం తెచ్చుకోవాలని పరిస్థితి. ఎడారి జనుల ఖడ్గ బలం వలన మా ప్రాణము తెగించి మా ధాన్యమును తెచ్చుకుని చున్నాము. ఎడారి ప్రజలు ఎదిరిస్తూ ఉన్నారు, బలము లేని ప్రజలు ఎదిరిస్తూ ఉన్నారు, శక్తి లేని ప్రజలు ఎదిరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బలము కలిగిన వారు, ఇశ్రాయేలు ప్రజలకి శక్తి కలిగిన వారు, వారు బలము కలిగిన బలాదులు. అలాంటి వారు ఏం చేస్తున్నారంటే, చెదిరిపోయిన ప్రజలు ఎదిరించేవారిగా, చెదిరిపోయిన ప్రజలకి ఎదిరి పారిపోయేవారిగా కనపడుతూ ఉన్నారు. ఎడారి జనులు ఖడ్గ బలం వలన మా ప్రాణము తెగించి మా ధాన్యము తెచ్చుకుంటున్నాం. ఎందుకు పనికిరాని ప్రజలు, ఏ బలము లేని ప్రజలు వారిని ఎదిరించాల్సి వస్తుంది, వారి ఖడ్గ బలం వలన మేము ఎదిరించి మా ధాన్యాన్ని మేము తెచ్చుకుంటూ ఉన్నాం అని దేవుని వాక్యం చూస్తుంది. నా ప్రియమైన జనాంగమా, నా ప్రియమైన ప్రజలారా, బలము కలిగిన నీవు బలము కోల్పోయావు, శక్తి కలిగిన నీవు శక్తి కోల్పోయావు, దేవుడిచ్చిన బలము నీకు లేకుండా పోయింది. ఎడారి జనులను ఎదిరించేవారిగా ఉన్నారు, ఎడారి జనులను తరిమేవారిగా ఉన్నారు. వారిని ఎదిరించి ప్రాణాలకు తెగించి మా ధాన్యాన్ని మేము తెచ్చుకుంటున్నామని దేవుని వాక్యము చెబుతున్నది. దేవుడు సమృద్ధైన ఆశీర్వాదం నీకు ఇస్తే ఇలాంటి కష్టం నీకు ఎందుకు వచ్చింది, ఇలాంటి శ్రమ నీకు ఎందుకు వచ్చింది,
ఏంటి ఇలాంటి బాధ నీకెందుకు వచ్చిందంటే, నీవు దేవుని మాట విననందున, నీవు దేవుని మాట మీద శ్రద్ధ ఉంచనందున, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవనందున, దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞ ప్రకారంగా నడవండి అని ఇశ్రాయేల్ ప్రజలకి చెబితే, ఆ ఆజ్ఞ పాటించకుండా ఆజ్ఞ ప్రకారంగా నడవకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు నువ్వు కరువు అనుభవించాల్సి వచ్చింది, నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చింది, కట్టెలు కొనుక్కోవాల్సి వచ్చింది, దేవుని మాట విననందున నీవు అనేక శ్రమలు పడవలసి వచ్చింది, ప్రాణాలకు తెగించి నీ ధాన్యము నువ్వు తెచ్చుకోవాల్సి వచ్చింది, దేవుడు నీకు సమృద్ధిగా ఉచితంగా అందిస్తే అంత వ్యతిరేకమైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినలేదు గనక, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు గనక, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు గనక నీకు మహాక్షమ వచ్చినట్లు ఇక్కడ మేము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రియమైన జనాంగమా, మహాక్షమము వలన మా క్షరమము పొయ్యవలే నలుపెక్కాను. హల్లెలూయా. మహాక్షమము వలన అంటే మహా కష్టము, క్షమము, కరువు, కాటకము, దీనివల్ల మా శరము ఎలా అయిపోయిందంట, నలుపైపోయింది, పొయ్యవలే నలుపైపోయింది. నిన్ను సుందరముగా చేస్తే, నిన్ను అందమైన సుందరముగా చేస్తే దేవుడు ఎలా అయిపోయిందంటే, నీ సుందరమైన దేహము పొయ్యవలే నలుపైపోయింది. దేవుని పొల్లిగా నిన్ను చేసుకుంటే నీ శర్మమంతా కూడా పొయ్యవలే నలుపైపోయిందని దేవుని వాక్యం చెబుతుంది. యిర్మీయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్షణ వాక్యం ద్వారా. ఈ ప్రవక్షణ వాక్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్న వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట వినకపోతే, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచకపోతే మహాశ్రమము కలిగినది, మహా కరువు వారికి వచ్చింది. అక్కడ వారు ఎలా ఉన్నారంటే, మా శర్మము పొయ్యవలె నలిపోయిపోయాను. హల్లెలూయా. పొయ్యవలె నలిపోయిపోయింది మా శర్మము. ఇశ్రాయేలు ప్రజలు ఎట్టి శాకిరులు చేయించారు దేవుని మాట విననందున ఇశ్రాయేలు ప్రజలు మహాశ్రమలు అనుభవించారు, వారి శర్మం అంతా కూడా పొయ్యవలే నలుపైపోయిందని యిర్మీయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రవచన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవచించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు అదే వాక్యము ద్వారా. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. హల్లెలూయా. ఏం చేశారంటే ఇక్కడ శత్రువులు శ్రీయోనులో స్త్రీలను చెరిపిరి, యోధాపట్నంలో కన్యకలను చెరిపిరి. స్త్రీలందరినీ చెరిపేశారు, కన్యకలను చెరిపేశారు. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి నష్టపోతున్నారంటే, ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయంటే, స్త్రీలందరూ చర్చబడ్డారు, కన్యకలందరూ చర్చబడ్డారు. ఎందుకంటే నా ప్రియమైన జనాంగమా, ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాట వినలేదు, దేవుని మాట ప్రకారంగా నడవలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు గనక తండ్రుల దోషము కుమారుల ఒళ్ళలోకి వచ్చి పడింది, తండ్రుల పాపము కుమారుల ఒళ్ళలోకి వచ్చి పడింది. అందుకే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, శత్రువులు సియోనులో స్త్రీలను చేర్చిరి, యూదా పట్టణంలో కన్యకలను చేర్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువులు ఎవరు శత్రువులు అంటే, ఇస్రాయేల్ ప్రజలకి శత్రువులు అయిపోయారు. ఆ శత్రువులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, స్త్రీలను చేర్చేశారు, కన్యకలను చేర్చేశారు, గొప్ప క్షేమము, గొప్ప కరువు వచ్చింది. వారు ఏమీ లేని పరిస్థితి, దిక్కులేని పరిస్థితి, దయానీయమైన స్థితిలో ఉన్నారు, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారు. నా ప్రియమైన జనాంగం, ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా మాట మీరు శ్రద్ధగా వినండి, నా ఆజ్ఞ ప్రకారంగా నడవండి, నేను చెప్పిన మాట ప్రకారంగా నడవండి అని చెబుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తన మాట వినలేదు గనక, దేవుని మాట వినలేదు గనక మహాశ్రమము కలిగింది, మహా కరువు కలిగింది, చాలా నష్టము జరుగుతున్నది, చాలా నష్టము జరుగుతుంది. యిర్మీయా ప్రవక్త ఏడ్చుస్తున్నాడు, యిర్మీయా ప్రవక్త కన్నీరు కార్చుస్తున్నాడు, యిర్మీయా ప్రవక్త రోదించుస్తున్నాడు. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు వేదన పడుస్తున్నాడు, బాధన పడుస్తున్నాడు. ఏంటి పరిస్థితి అని యిర్మీయా ప్రవక్త ఎంతగానో విలాపిస్తూ ఉంటున్నాడు. అందుకే విలాపించిన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం విలాప వాక్యంలో విలాపం ఇస్తున్నాడు, ఏడ్చుస్తున్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నా ప్రజలకి జరిగిన ఈ అవమానాలేంటి, ఈ నిందలేంటి, ఈ శ్రమలేంటి, ఈ కరువులేంటి అని బాధపడుతూ ప్రవచన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఈరోజు దేవుని వాక్కు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన ప్రజలారా, నా ప్రియమైన జనాంగమా,
దేవుని మాట వినకపోతే ఎలాంటి నష్టపు జరుగుతుందో, ఎలా నష్టపోతున్నావో చూస్తున్నావా? ఎలాంటి శ్రమలు వస్తున్నాయో చూస్తున్నావా? సృష్టికర్త అనే దేవుడు సమస్తము సృష్టించి నిన్ను గొప్పగా చేసి సమస్తము నీకు ఇస్తే, నువ్వు దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎలా నష్టపోతున్నావో నువ్వు చూస్తున్నావా? ఎలాంటి నష్టాలు వస్తున్నాయో చూస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రజలారా, దేవుని మాటలు వింటున్నా నా బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యానుసారంగా నడవమని దేవుడు చెబుతున్న మాట మీరు వినండి. దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచండి. మీకు దేవుడు సమృద్ధినిస్తాడు, మీ కరువులు లేకుండా చేస్తాడు, మీ జీవితాల్లో నష్టాలు జరగకుండా చూస్తాడని వాక్యమైన మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు గనక, దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచలేదు గనక, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు గనక వారు ఎన్నో కష్టాలు పడ్డారు. బానిసత్వంలో మునిగిపోయారు, బానిసలుగా అయిపోయారు. వారు ఇలువైన వారిగా గొప్పవారిగా ఉండవలసిన వారు దేవుని మాట విననందున, దేవుని మాట ప్రకారంగా నడవనందున ఎంతో నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. నా ప్రియమైన ప్రజలారా, నా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యం మాట్లాడుతున్నది, దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంటే వింటున్న ప్రజలారా, వాక్యానుసారంగా నడవండి. వాక్యానుసారంగా మీరు వాక్యాన్ని గ్రహించి నడవమని దేవుడు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, హల్లెలూయా. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారు ఏమాత్రమును పెద్దలను గణపరచలేదు. హల్లెలూయా. ఏం చేశారంట? చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, పెద్దలను ఏమాత్రమును కూడా గణపరచలేదు. హల్లెలూయా. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారు ఏమాత్రమును పెద్దలను కూడా గణపరచలేదు. హల్లెలూయా. చేతులు కట్టి ఉరితీశారు, పెద్దలను కూడా గణపరచలేదు, ఎవరిని కూడా ఇడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎవరిని కూడా ఇడిచిపెట్టిన పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుని మాట వినలేదు వారు, అందుకనే వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు గనక ఎవరిని కూడా ఇడిచిపెట్టిన పరిస్థితి లేదు. స్త్రీల్ని చెరిసేశారు, కన్యకలను చెరిసేశారు. ఇంకా అక్కడ చెబుతున్న మాట ఏమిటంటే ఏమాత్రము కూడా పెద్దలను కూడా గణపరచలేదు. ఆ చదవమా. యవ్వనులు తిరగతి రాయ మోసిరి, బాలురు కట్టెల మోపు మొయ్యజాలక తడబడిరి. హల్లెలూయా. ఏం జరిగిందో చూశారా? యవ్వనులు తిరగటి రాయ మోసిరి, బాలులు కట్టెల మోపు మొయ్యజాలక తడబడారు. హల్లెలూయా. ఎంత కష్టము, ఎంత కష్టాలు అనుభవిస్తున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. యవ్వనుల మీద తిరగటి రాయి పెట్టారు, బొరువులు పెట్టి మోపిస్తూ ఉన్నారు, ఎట్టి చాకిరీలు చేపిస్తూ ఉన్నారు. వరిష్టానుసారంగా దేవుని ప్రజలను వారు వాడుకుంటున్నారు. ఎందుకంటే వారు దేవుని మాట మీద ఇశ్రాయేలు ప్రజలు శ్రద్ధ ఉంచలేదు గనక వారికి మహాశ్రమ కలిగింది, మహాబాధ కలిగింది. యోధా పట్టణంలో కన్యకలను చేర్చిరి, ఆ శత్రువులు స్త్రీలను చేర్చిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి, వారేమాత్రం పెద్దలను కూడా గణపరచలేదు. యవ్వనులను తిరగతి రాయి మోసిరి, బాలులు కట్టెల మోపులు మోయాలక తడబడ్డారు. హల్లెలూయా. చిన్న చిన్న పిల్లల్ని కష్టపెడుతూ ఉన్నారు, వారు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు, నీళ్లు లేక అంగిలికి అంటికిపోయి ఆ నాలికి తడారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో బాలులను కూడా ఏం చేస్తున్నారు? కష్టపెడుతున్నారు. కట్టెల మోపులు వారిని నెత్తిని పెట్టి మొయ్యమంటున్నారు. బానిసత్తము, బానిస బతుకు, ఎందుకు పనికిరాని బతుకు బతుకుతున్నారు, పనికి మాలిన బతుకు బతుకుతున్నారంటే, నా ప్రియ జనాంగమా, నా ప్రియమైన ప్రజలారా, దేవుని మాట వినకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో. తండ్రుల దోషము ఆ చిన్న బిడ్డల మీదకి వచ్చింది, ఇప్పుడు ఆ పసిబిడ్డల మీదకి వచ్చింది. ఆ పసిబిడ్డలు కట్టెల మోపులు మొయ్యలేక తడబడిపోతున్నారు, కాళ్ళు అటు ఇటు తడబడిపోతున్నాయి. ప్రియ జనాంగమా, వాక్యం వింటున్న నా ప్రజలారా, ఎవరి మీదకి కష్టం వచ్చింది? ఇప్పుడు యవనుల మీదకి కష్టం వచ్చింది, బారుల మీదకి కష్టం వచ్చింది, కన్నికల మీదకి కష్టం వచ్చింది, యవనస్తుల మీదకి కష్టం వచ్చింది. అయ్యా, నీ కొందనాలు శ్రోత. ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. నిజంగా వాక్యం వింటున్న నా ప్రజలారా, వాక్యం వింటున్న నా ప్రియ జనాంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాట వినకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో ఆలోచిస్తూ ఉన్నారా? తండ్రుల దోషము బిడ్డల మీద వచ్చి పడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ చంటి బిడ్డలు కట్టెల మోపులు మొయ్యలేక తడబడిపోతూ ఉన్నారు, తడబడిపోతున్నారు, అలసట పొందుతూ ఉన్నారు.
ఎన్నో శమలు ఇస్రాయేల్ ప్రజల మీదకి వచ్చింది. శత్రువులు వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వారిని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు, ఎంతగానో కష్టపెడుతూ ఉన్నారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు, వారి ఇష్టానుసారంగా వారు జీవించారు. అందుకే దేవుడు చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను రోషము కలిగిన దేవుడును, నేను తప్పకుండా మీరు కేరకు దేవుడు ఉండకూడదంటే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను చేసుకుని వాటిని పూజించి వాటిని ఆరాధించినందుకు తండ్రుల దోషము కుమారుల ఒళ్ళో పడింది. ఇప్పుడు ఆ కుమారులు కుమార్తెలు చెరిసిన వారిగా ఉన్నారు, నశించిపోయిన వారిగా ఉన్నారు, ఖడ్గం చేత కూలిన వారిగా ఉన్నారు. ఏమీ లేని పరిస్థితి, ఏమీ లేని పరిస్థితి, ఎంతో దైవమైన స్థితిలో ఉన్నారు. ఆ బాలులు కట్టెల మొయ్యలేక తడబడిపోతూ ఉన్నారు, ఎవరుల మీద తిరగట్టి రాయి పెట్టి మోపిస్తూ ఉన్నారు, ఎట్టి చాకిరలు చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు కలిగినాయి అంటే దేవుని మాట విననందున. ఈరోజు దేవుని వాక్యం చెబుతున్న ప్రియమైన జనాంగమా, తండ్రి అయిన దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో చెప్పిన మాట వారు వినలేదు. యిర్మీయా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నా ప్రియమైన జనాంగమా, మీరు దేవుని మాట వినలేదు గనక ఇంత కష్టము మీరు అనుభవించవలసి వచ్చిందని వాక్యం చెబుతుంది. ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్న మనము కుటుంబంగా కట్టబడి ఉన్నవారు బిడ్డల తల్లిదండ్రుల మాట వినేవారిగా ఉండాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచేవారిగా ఉండాలి. దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచేవారిగా ప్రతి కుటుంబం ఉండాలి. అప్పుడే ఎలాంటి కష్టాలు లేకుండా పోతాయి, బానిసత్వాలు లేకుండా పోతాయి, బానిస బతుకులు లేకుండా పోతాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, ఈ లోకంలో మనము ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నామంటే, ఇప్పటి వరకు మనం ఎంతో దేవుని మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అయినప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్న మనిషి ఎంతగానో కష్టపడుతున్నాడు, ఎంతగానో శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని మాట వినాలని దేవుడు చెబుతూ ఉంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని మాట మీద శ్రద్ధ ఉంచట్లేదు గనక అన్ని కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నారని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. పెద్దలు గుమ్మముల యర్ద కూడుట మానిరి, యవనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయమును నిలిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే పెద్దలు గుమ్మల వద్ద కూర్చుండ మానిరి, యవనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయంలో నిలిచిపోయెను, ఏమాత్రము కూడా సంతోషము లేదు, నాట్యము దుఃఖముగా మార్చబడుచున్నది. హల్లెలూయా. నాట్యము దుఃఖముగా మార్చబడుచున్నది. పెద్దలు గుమ్మల వద్ద కూర్చుండట మానిరి, యవనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయంలో వీడిపోయెను. ఎంత మాత్రము సంతోషం ఉంటుందా? ఏమి సంతోషం ఉంటుంది? ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. ఎందుకంటే ఈ కష్టాలు ఇవన్నీ కూడా చూస్తుంటే వారి జీవితాల్లో ఏమాత్రం కూడా సంతోషం లేదు. దేవుని యొద్ద కూర్చుంట, గుమ్మం యొద్ద కూర్చుంట మానేరు, పెద్దలు మానివేశారు దేవుని, గుమ్మం యొద్ద కూర్చుంట మానివేసిరి, యవనులు సంగీతము మానిరి, సంతోషము హృదయంలో ఏమీ కూడా లేకుండా నిలిచిపోయినని దేవుని వాక్యం చెబుతుంది. నాట్యము దుఃఖముగా మార్చబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాట్యము దుఃఖముగా మార్చబడింది. ఆనందం ఏమాత్రం లేదు, సంతోషం ఏమాత్రం లేదు. ఎందుకంటే నా ప్రియమైన జనాంగమా, దేవుని మాట వింటే నీకు సంతోషం, దేవుని వాక్యానుసారంగా నడితే నీకు సంతోషం, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే నీకు ఆనందం. నీవు దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానుసారంగా నడవకుండా, దేవుని వాక్య ప్రకారంగా నడవకుండా నీ ఇష్టానుసారంగా నీవు నడిస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదైనా నేను అనుకుని నేను చేస్తానని నేను చేసుకుంటే ఏది కూడా అది సమర్థము కాదు. కానీ దేవుని మాట ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా వెళితే సమస్తమును కూడా సమకూర్చబడుతుంది, సమస్తమును కూడా నీకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు కనుక వారిలో ఏమాత్రము కూడా సంతోషం లేదు, ఆనందము లేదు. యవ్వనులు సంగీతము మానిరి, సంతోషం ఆ హృదయంలో నిలిచిపోయినని వాక్యం చెబుతుంది. వారిలో ఎలాంటి సంతోషం కూడా లేదు. హల్లెలూయా. ఎలాంటి సంతోషం లేదు.
మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు క్షమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి కిరీటం పడిపోయిందంట? మా తల మీద నుంచి కిరీటము పడిపోయాను, మేము పాపం చేస్తున్నాం, మాకు క్షమ. హల్లెలూయా. ఎందుకు కిరీటము పడిపోయింది? ఎందుకు క్షమ వచ్చింది? దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు, దేవుని వాక్యానుసారంగా నడవలేదు. అందుకనే దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడితే ఇశ్రాయేలు ప్రజలని, వారి తల మీద ఉన్న కిరీటం ఏమైందంట? పడిపోయిందని వాక్యం చెబుతుంది. మేము పాపం చేసి ఉన్నాము, మాకు క్షమ వచ్చింది. ఈ క్షమ అంతా ఎందుకు కలిగింది? ఇక్కడ యిర్మీయా ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. యిర్మీయా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు. యిర్మీయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మా కిరీటము పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు క్షమ. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఏదైనా పాపస్థితిలో ఉంటే, ఏదైనా పాపస్థితిలో ఉంటే నీ పాపాన్ని ఈడ్చేయి, నీ పాపాన్ని ఈడ్చిపెట్టు, నువ్వు దేవుని మార్గానికి రా. నీ పాపాన్ని ఈడ్చిపెట్టి నువ్వు దేవుని మార్గానికి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి, నీ శాపమంతా కూడా కొట్టివేయబడుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. నీకు క్షమ లేకుండా పోతుంది. ఈ క్షమ అంతా ఎందుకు వచ్చిందంటే, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచలేదు, దేవుని మాట వినలేదు, దేవుని వాక్యం వినలేదు, దేవుని వాక్యానుసారంగా నడవలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవలేదు. గనక ఇది క్షమ కలిగింది, వారి తల మీద ఉన్న కిరీటము పడిపోయింది. గొప్ప దీవెన ఆశీర్వాదం ఉన్నతమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు తన పక్షంగా తన ప్రజలుగా చేసుకుంటే దేవుని మాట వినలేదు గనక వారి కిరీటం పడిపోయి వారు ఏమైపోయారంట, పాపం చేసి ఉన్నారు గనక మాకు క్షమ కలిగిందని అక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. దీని వలన మాకు ధైర్యం చెడి ఉన్నది. హల్లెలూయా. ఏం చెడిపోయారు ఇప్పుడు వీళ్ళు? దీని వలన మాకు ధైర్యం చెడి ఉన్నది. ఈ క్షమ వలన మాకు ధైర్యం చెడిపోయింది. ఇలాంటి శ్రమలు, మేము పాపం చేసిన పరిస్థితులు, మా కిరీటం పడిపోయింది, మేము పాపస్థితిలో ఉన్నాము, మా ధైర్యం చెడిపోయింది, ఇక మాకేమాత్రం కూడా ధైర్యం లేదని ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు. మా ధైర్యం చెడిపోయింది, యిర్మీయా ప్రవక్త అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ధైర్యం లేదు, వారి ధైర్యము చెడిపోయిందని చెబుతున్నాడు. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కనులు దీన్ని చూసి మందగిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కనులు దాన్ని చూసి మందగిల్లెను. హల్లెలూయా. ఏమైపోయింది సియోను? పాడైపోయింది సియోను పర్వతము, పాడైపోయింది, నక్కలు దాని మీద తిరుగుచున్నవి, మా కనులు దాన్ని చూసి మందగిలుచున్నవి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు, సియోను అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, అదంతా కూడా పాడైపోయింది. ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయిన పరిస్థితి, నక్కలు దాని మీద తిరుగుచున్నవి, మా కనులు దానిని చూసి మందగిల్లెను. హల్లెలూయా. చూడలేని పరిస్థితి, గుడ్డితనము కలిగిపోయింది, మందగిల్లిపోయింది. ఇలాంటి పరిస్థితిని చూడలేకపోతున్నామని దేవుని వాక్యం చెబుతుంది. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు, నీ సింహాసనము తరతరములు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడై ఉండువు, నీ సింహాసనము తరతరములు ఉండును. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలకు వినపడుతున్న వాక్యం ఏమిటంటే, యిర్మీయా చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, యిర్మీయా వారితో చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా, నీవు నిత్యము ఆసీనుడై ఉన్నావు, నీ సింహాసనము తరతరములు ఉండును. మా సింహాసనములు, మా కిరీటములు పడిపోయినాయి, ఎందుకంటే మేము నీ మాట వినలేదు గనుక నీ సింహాసనము తరతరములు ఉండిద్దని ఆయన చెబుతుంది. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడై ఉన్నావు, నిత్యము ఆసీనుడుగా ఉన్నాడు, ఆయన నిత్యము ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు, కానీ ఆయన సింహాసనము తరతరములు ఉండును. మనుషులు సింహాసనం ఉండదు, మనుషులు ఏర్పాటు చేసిన సింహాసనం ఉండదు, కానీ మనుషులు ఏర్పాటు చేసుకున్న సింహాసనం ఉండదు, అది ఎప్పటికైనా కూలిపోతుంది, కానీ దేవుని సింహాసనము తరతరములు ఉంటుందని దేవుని వాక్యం చెబుతుంది. నీవు మమ్మను ఎల్లప్పుడూ మర్చిపోవుట ఎలా, మమ్ము ఇంతకాలము ఇడ్చిపెట్టుట ఎలా. హల్లెలూయా. ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, నీవు మమ్మను ఎల్లప్పుడూ మర్చిపోవుట ఎలా, మమ్మును నిరంతరము ఇడ్చిపెట్టుట ఎలా. హల్లెలూయా,
హల్లెలూయా. మమ్మల్ని ఎందుకు మర్చిపోయావయ్యా, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావయ్యా, నిరంతరం మమ్మల్ని విడిచిపెట్టేశావు, ఎల్లప్పుడు మమ్మల్ని మర్చిపోయావని అక్కడ దేవుని వాక్యం చెబుతుంది. యిర్మీయా ప్రవక్త చెబుతున్నాడు, యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. హల్లెలూయా. ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము నీ తట్టు తిరుగుతాము. ఇప్పుడైనా మీ తట్టు తిప్పయ్యా, ఇక మేము ఎన్నో శ్రమలు అనుభవించాం, నీ మాట వినలేదు, కష్టపడ్డాం, నశించిపోయాం, నష్టపోయాం, ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, యెహో నీ మమ్మును నీ తట్టు తిప్పమని, తిప్పిన ఎడల మేము నీ తట్టు తిరుగుదామని చెబుతున్నారు. మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము. హల్లెలూయా. పూర్వస్థితి మాకు మళ్ళా కలగజేయము. అయ్యా దేవా, యెహోవా మా పూర్వస్థితి మాకు మళ్ళా కలగజేయమని దేవుని వాక్యం చెబుతుంది. నీవు మమ్మును బొత్తిగా విస్తరించి ఉన్నావు, నీ మహా ఉగ్రత మా మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీవు మమ్మును బొత్తిగా విస్తర్జించి ఉన్నావు, నీ మహా ఉగ్రత మా మీదకి వచ్చి ఉన్నది. దేవుని మహా ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి ఉన్నది. బొత్తిగా ఏం చేశాడంటే ఆయన విసర్జించేశాడు ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే మా స్థితి మరలా మాకు, మా పూర్వస్థితి మాకు మాకు కలగజేయయ్యా, మా పూర్వస్థితి మాకు కలగజేయయ్యా అని దేవుని సందులు ఏడ్చుస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం కోచం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానులకు అప్పగించెను. హల్లెలూయా. ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానులకి అప్పగించెను. హల్లెలూయా. యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు. దోషము యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు. యెహోవా మాట వినేవారుగా లేరు. అందుకే ఏం చేశాడంట, దేవుడు బానిసత్తలుగా వారిని మిద్యానులకి అప్పగించాడు. మిద్యాయనులు చెయ్యి ఇశ్రాయేల్ మీద హెచ్చాయను గనుక వారు మిద్యానులెదుట నిలవలేక కొండల్లోనూ వాగుల్లోనూ గృహల్లోనూ దుర్గముల తట్టు తమకు స్థిరపరచుకుని. హల్లెలూయా. దేవుని దృష్టికి దోషులైనవన్నీ కూడా జరిగినాయి. ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి దోషులుగా ఉన్నారు. అందుకే యిర్మీయా ప్రవక్త ఇలాప వాక్య గ్రంథం ఎలిపించి ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. అయ్యా మా పూర్వస్థితి మాకు కలగజేయమని మరలా ఏడ్చినప్పుడు దేవుడు వారిని మరలా సమృద్ధిలోకి ఎన్నోసార్లు క్షమించాడు, ఎన్నోసార్లు ఇడిపించాడు, ఎన్నోసార్లు ఇడిపించినా క్షమించినా తప్పించినా ఇస్రాయేల్ ప్రజలు మళ్ళీ దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. అందుకనే దేవుని మాట శ్రద్ధ వహించినందున ఎన్నో కష్టాలు పడ్డారని వాక్యం తెలపబడుతుంది. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించునుగా. మరి ఈ వాక్యం వింటున్న ప్రజలారా, మీరందరూ కూడా ఈ వాక్యానుసారంగా నడవండి, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచండి, దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచండి. మరలా మీ పూర్వస్థితి మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ పూర్వస్థితిలోకి మీరు మరలా రావాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉన్నదో, ఒకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నదో, ఒకప్పుడు నువ్వు ఎలా జీవించావో, దేవునికి వ్యతిరేకంగా జీవించావేమో, దేవుని మాట వినకుండా జీవించావేమో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావేమో, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని మాట ప్రకారంగా నడువు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడువు, దేవుని మాట మీద శ్రద్ధ ఉంచు. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గణుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు శ్రోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభ నీ పక్షంగా నిలబడి ప్రభ నీ వాక్యము బోధించడానికి నాయన ప్రభ ధ్యానించడానికి కృపనిచ్చారు. నీ కొందనాలు శ్రోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్య సత్య గ్రంథంలో ఉన్న వివరించిన మాటలు ప్రతి ఒక్కరు కూడా విని వాక్యానుసారంగా నడిచి వాక్యానుసారంగా ప్రభ జీవించేలాగిన ప్రభ ప్రతి ఒక్క హృదయంలో ప్రభు వాక్యం ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని, అల్పుడు నా యోగ్యుని కూడా జ్ఞాపం చేసుకుని ప్రభ నా ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని నీ దీవిన ఆశీర్వాదం ప్రతిఫలము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరలా కలుద్దాం. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ టీవీ కార్యక్రమాన్ని చూడండి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని అంగీకరించి నడవమని ప్రభు పేరట మీ అందరికీ కూడా దేవుని వాక్య ప్రేరట ఆనబెట్టి చెబుతున్నాం. హల్లెలూయా, ఆమేన్.